కొత్తగూడెం జిల్లా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతు దీక్షలో పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసం పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కోదండరాం కూర్చున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు మేము రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతు దీక్ష కార్యక్రమం అనేది పంట చెక్కు, పాస్బుక్, భూమిపై హక్కు కోసం నడుస్తుంది. వాస్తవానికి రైతులందరికీ పాస్బుక్లు ఉండొచ్చు, కొంతమందికి లేకపోయి ఉండొచ్చు, కానీ ఇంతకాలం వాళ్ళు ఆ భూమిని అనుభవిస్తూ ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో హక్కులను రుజువు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పేర్లు కాస్తకారు కాలంలో ఉన్నాయి. చాలామంది దగ్గర సాదా బయనామాలు ఉన్నాయి. చాలామంది దగ్గర పాస్ పుస్తకాలు లేకపోయినప్పటికీ ఫారెస్ట్ చట్టం వాళ్ళు హక్కుల చట్టం ప్రకారం దొరికినటువంటి పత్రాలు ఉన్నాయి. ఇవన్నింటి వల్ల భూమిని అనుభవిస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా భూమిపై యాజమాన్య పక్షులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదం ఏమిటంటే ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేసింది. పాస్బుక్ ఉంటే తప్ప మీకు ఇంకా ఈ భూమిని అనుభవించే అవకాశం రాదని చెప్పింది.